తప్పు మాడుతున్నావు. దయచేసి క్వశ్చన్ రాంగ్, నేను చెప్పాను సమాధానం. ఫోన్లో కూడా మాట్లాడాను చంద్రబాబుతో. కాదమ్మా, నువ్వు అర్థం చేసుకోలేదు రాధిక. ఉత్తరాలు రాసిన తరువాత, మళ్ళీ ఒక మాసం అయిన తరువాత, మళ్ళీ కాలేజీలు పెట్టిన తరువాత ఎలక్షన్స్ కోట్ చేశారు. నువ్వు చెక్ చేసుకోమ్మా, దయచేసి చెక్ చేసుకో. మై ఆన్సర్ ఈజ్ కరెక్ట్. లేదమ్మా, ఎలక్షన్స్ ముందు తల్లి. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎవరిని అడిగి చేయాలి? వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతుంటే నిన్ను అడగాలనా? నిన్నంటే నువ్వు కదమ్మా, ఐ మీన్ నాట్, నిన్ను అడగాలనా? ప్రజాస్వామ్యం నా ఇష్టం, ఏ పార్టీలోనే చేరచ్చు. యూ హ్యావ్ రైట్, ఐ హ్యావ్ రైట్. పార్టీలో చేరడానికి ఇదెందుకు? ఇవేమి చెప్పకుండా ఎప్పుడో చేరుండొచ్చుగా. నాకు పార్టీలో చేరాలని, ఇంకా పదవులు అలంకరించి ఎప్పుడూ 17 సంవత్సరాల ముందు వెళ్ళొచ్చేసాను రాజ్యసభకు. ఏ గుడిలో వచ్చి ప్రమాణం చేయమన్నా చేస్తాను. ఆ రోజు నుంచి కంటిన్యూ అవ్వాలంటే అయి ఉండొచ్చు. బీజేపీకి సపోర్ట్ చేసి 18% వచ్చిన రోజునే నాకు ఏ పదవి ఇస్తారని అడుగునొచ్చు. అద్వానీ గారు ఇంకా బ్రతికే ఉన్నారు, ఐ లైక్ హిమ్. ఆయన కారులో నన్ను వెంకయ్య నాయుడు గారు కూర్చోబెట్టాడు చిత్తూరు నుంచి ప్రయాణం మద్రాసుకి. ఐ హ్యావ్ సీన్ 2 పర్సన్స్ మిస్టర్ మోహన్ బాబు, ద పర్ఫెక్ట్ జెంట్లమ్యాన్. యువర్ సెల్ఫ్ అండ్ యువర్ హార్ట్ ఈజ్ గుడ్. యు ఆర్ ఎ ప్లెయిన్ హార్టెడ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. ఐ హార్డ్ అబౌట్ యూ నౌ. ఐ హ్యావ్ సీన్ ఫస్ట్ 24 అవర్స్. అండ్ అగైన్, ఆయన క్లోజ్ రజనీకాంత్ అప్పుడు. మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళు, మంచి స్నేహం అని పొగిడాడు. వాజ్పేయి గారితో వేదిక మీద ఇక్కడ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మాట్లాడాను. ఆలింగనం చేసుకున్నాడు నా మాటలకు. పార్టీలో చేరాలంటే ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి? నా బిడ్డలు చిన్నవాళ్ళు అప్పుడు చెప్పలా, ఇప్పుడు ఈ విషయం చెప్పాను. మీ ఇష్టమే మా ఇష్టం అన్నారు, కానీ నువ్వు తప్పు చెప్తున్నావు తల్లి. ఎస్, నాట్ యూ. ఐ వోంట్ గివ్ ఎనీ రిప్లై ఫర్ యూ. నో, ఓన్లీ వన్ ఛాన్స్. టీవీ 5, నాయుడు, వెయిట్.